నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు నన్ను వార్త మాట్లాడదాం సార్ నమస్తే సార్ అనిల్ గారు నమస్తే విష్ణు గారు సార్ అనిల్ గారు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు కురుస్తున్నాయి అనేది సంతోషకరమైన వార్త అయితే దీంట్లో ఇంకొక బాధాకరమైన వార్త ఏంటంటే అంటే విపరీతంగా వర్షాలు కురవడం వల్ల వరదలు కూడా పోటెత్తుతుంటాయి అయితే చాలామంది లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొంటుంటారు సో so, కార్లు కొని ఇంటి ముందు పార్కింగ్ చేసుకుంటుంటాం కాబట్టి ఈ వర్షాల వల్ల ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చి మనం లక్షలు కోట్లు పెట్టి కొన్న ఆ కార్లు వరదల్లో కొట్టుకుపోయినా లేదంటే ఎక్కడైనా బురదలో కూరుకుపోయినా మరి మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో వరదల వల్ల కార్లు కొట్టుకుపోయినా లేదంటే ఇంకేదైనా ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇన్సూరెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్కి కి వెళ్లే ముందు తప్పనిసరిగా మన వైపు నుంచి ఎటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు అసలు మొదలు నేనేం చేస్తానంటే ఇన్ ఈ ఇన్సూరెన్స్ తీసుకునే జాగ్రత్తలు ఫస్ట్ చెప్పి క్లెయిమ్ ప్రాసెస్ చెప్తాను సో ఈ వరదల వల్ల కానీ ఎటువంటి నేచురల్ కలామిటీస్ అంటాం సో ఎటువంటి న్యాచురల్ కలామిటీస్ వచ్చినా కానీ మన ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది కవర్ అవుతుంది సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక టూ థింగ్స్ ఉన్నాయి చాలామంది ఏంటంటే ఓన్లీ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నారని చెప్పి ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకటే చేయించుకుంటున్నారు ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఇట్లాంటి ఇబ్బందుల వల్ల జరిగే నష్టాలు ఎటువంటి కవర్ కావు బికాజ్ అది ఓన్లీ మన వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే థర్డ్ పార్టీకి వేరే వాళ్ళ జరిగితే తప్ప మన కార్కి ఏం డ్యామేజ్ అయినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది వస్తే ఎటువంటి కవర్ అవ్వదు సో ఇది ఏ ఎట్లాంటి పాలసీలో అవుతుందంటే కాంప్రిహెన్సివ్ పాలసీలు అంటారు కాంప్రిహెన్సివ్ వెహికల్ ఇన్సూరెన్స్ లో ఏంటంటే మన మన ఓన్ కార్ డ్యామేజ్ అయినా సరే మన మన కార్ వల్ల మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన రెండు కవర్ అవుతాయి సో కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ఆర్ ఓన్ డ్యామేజ్ ఉన్న పాలసీ కంపల్సరీ తీసుకోవాలి అది కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డ్యామేజ్ కూడా ఎంతవరకు వస్తుంది ఎంతవరకు వస్తుందంటే ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఐడివి అంటారు అంటే మన కార్ని మనం ఎంతకి ఇన్ష్యూర్ చేస్తున్నాం లెట్సే మనం కొన్నాం ఇరవై లక్షలకి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు పదహారు పదిహేను లక్షలు మనం కవర్ తీసుకుంటున్నామంటే పదిహేను లక్షలే ఇస్తారనమాట బికాజ్ కార్ కరెంట్ వాల్యూ ఉందో మ్యాక్సిమం అంత వరకే ఇస్తారు సో అది ఐడీబీ వరకే ఇస్తారు జనరల్గా కాకపోతే మనకి ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి మనం ఉండే చోట ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఒక చిన్న యాడ్ ఆన్ చేసుకోవాలి రిటర్న్ టు ఇన్వాయిస్ అంటారు మనము పాలసీ తీసుకున్న ప్రతిసారి ఈ యాడ్ ఆన్ యాడ్ చేయడం రిటర్న్ టు ఇన్వాయిస్ ఒకటి మళ్ళీ ఇంజన్ ప్రొటెక్షన్ని సో ఇంజన్ ప్రొటెక్షన్ అని చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు బురదలో కారు కూరుకుపోయిందంటే బురదలో మొత్తం లోకి పోయిందంటే ఇంజన్ కంపల్సరీ పెద్ద మేజర్ డ్యామేజ్ ఉంటుంది ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు రి ఇంజన్ ప్రొటెక్షన్ కానీ సో ఇట్లాంటి రెండు మూడు చిన్న యాడ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు అవి యాడ్ చేస్తే ఏంటంటే ఇట్లాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇబ్బంది లేకుండా ఎంతవరకు కవర్ ఉందో అంతవరకు ఇస్తారు సో ఇప్పుడు జరిగినప్పుడు ఏం చేయాలి వెదర్ కార్ డ్యామేజ్ అయినా కార్ కొట్టుకుపోయినా వరదల్లో కొట్టుకుపోయినా కానీ పోయినట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి మనం కంపల్సరీ చేశాక లేదు కొట్టుకుపోలేదు బట్ ఉంది డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే ఫొటోస్ అన్ని వీడియోస్ అన్ని డాక్యుమెంట్ చేయాలి కరెక్ట్గా డాక్యుమెంట్ చేసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి సో ఇంటిమేషన్ చేసి ఈ అన్ని అప్లోడ్ చేస్తే క్లెయిమ్ క్రియేట్ అవుతుంది క్లెయిమ్ క్రియేట్ కాగానే మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్ని పంపుతుంది ఏది ఈ క్లెయిమ్ డ్యామేజ్ని అసెస్మెంట్ చేయడానికి ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అనేది వాళ్ళు ఒక మనిషిని పంపిస్తారు సో ఈ ప్రాసెస్ అనేది మనం సొంతంగా చేసుకోవచ్చు లేదు మన కార్ని టో చేసి ఒక దగ్గరలో ఉన్న ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రూవ్డ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు ఏవైతే ఉంటాయో ఆ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినా కానీ అక్కడ కూడా వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తారు లేదు మనం సొంతంగా చేసుకోవచ్చు ఏది ఇంటి దగ్గరే డ్యామేజ్ అయిన కార్కి క్లెయిమ్స్ రేస్ చేస్తే సర్వేయర్ వచ్చి చెక్ చేసి వాళ్ళే ఒక సర్వీస్ సెంటర్కి జాబ్ అసైన్ చేస్తారు కార్ తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి అక్కడ రిపేర్ కావాల్సినంత రిపేరా లేకపోతే రిపేర్ చేయలేకపోతే మొత్తానికి మొత్తం డబ్బులు ఐడివి వరకు మనకు డబ్బులు ఇచ్చేస్తారన్నమాట సో అక్కడ చేయొచ్చు లేదంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా మన తరపున క్లెయిమ్ రేస్ చేసి ఒక సర్వేను పిలిపించేసి రిపేర్ అవుతుందా అవుతే ఎంత వర్క్ అవుతుంది చేస్తారనమాట సో ఈ అన్ని ప్రాసెస్లో కావాల్సింది ఏంటంటే చూసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ యాడ్ ఆన్స్ ఉన్నాయా మీ పాలసీ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చాలా మట్టుకు ఏంటంటే టైం వచ్చేసింది రిన్యూవల్కి అని చెప్పేసి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఇచ్చేస్తారు కానీ అందులో యాడ్ ఆన్స్ ఉన్నాయా లేదా ఇంకోటి డిప్రిషియేషన్ కవర్ ఉందా లేదా డిప్రిసియేషన్ కవర్ లేకపోతే ఏదైనా రిపేర్లు వచ్చినప్పుడు ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు మన చేతిలోంచి పడే అమౌంట్ ఎక్కువ అవుతుందన్నమాట సో అది నిల్ డిప్రిషియేషన్ అంటారు సో నిల్ డిప్రిషియేషన్ అంటే ఖర్చు తక్కువ అవుతుంది రిపేర్ అయినప్పుడు ఇంజన్ ప్రొటెక్ట్ ఒకటి మళ్ళీ ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ ఒకటి ఇవన్నీ మేజర్ ఇంపార్టెంట్ కవర్స్ అనమాట ఈవెన్ కార్ పికప్ చేసుకోవడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడైనా సరే వెహికల్ ఆన్ రోడ్ అసిస్టెన్స్ అంటారు ట్వంటీ ఫోర్ అవర్ అసిస్టెన్స్ ఇవన్నీ చిన్నవి అనిపిస్తాయి రేట్ కూడా ఎక్కువ ఉండదు యాక్చువల్లీ మనం ప్రీమియం ఒక ఇరవై వేలు కడుతున్నాం అనుకోండి మంచి కార్కి ఇవన్నీ యాడ్ ఆన్ చేస్తే వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ యాడ్ అవ్వు కానీ యాక్చువల్లీ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవే మన్ని కాపాడతాయి మన పాకెట్లోంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ తక్కువ చేస్తాయి సో అందుకే యాడ్ ఆన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వేరే పాలసీల్లో ఎంతనో దానికన్నా కూడా వెహికల్ ఇన్సూరెన్స్ అప్పుడు మాత్రం యాడ్ ఆన్స్ ప్రీమియం తక్కువ అవుతుందని మనము అంటే సేవ్ ఏదో చేస్తున్నాం అనుకుంటాం ఆదా చేస్తున్నాం లేదు ఒక వెయ్యి రెండు వేలు సేవ్ అయింది అతను ఇరవై రెండు వేలు చెప్పాడు కంపెనీ ఈ కంపెనీ పదిహేను వేలకే ఇస్తుంది కదా అని తీసుకుంటే ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవి ఆన్స్ తీసేస్తారు తీసేసి మీకు బేర్ నేకుడ్ పాలసీ ఇవ్వడం వల్ల మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏంటంటే ఆ మనిషి కనబడ్డు మన ఆ కంపెనీతో ఫైట్ చేసినా ఏమీ లాభం లేదు ఎందుకంటే అందులో ఆన్స్ లేవు సో అందుకోసమే ఈ యాడాన్స్ చూసుకోండి ఏమైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ కార్ కొట్టుకుపోయిందంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి ప్రాసెస్ చాలా మటుకు అన్ని కంపెనీస్ బికాజ్ ఏంటంటే వాళ్ళ క్లెయిమ్ రేషియోస్ వాళ్ళ సర్వీస్ క్వాలిటీ మీద రికార్డ్స్ అన్ని మెయింటైన్ అయ్యి అవుతాయి కాబట్టి భయానికైనా సర్వీస్ కంపల్సరీ వాళ్ళు పాలసీ క్లెయిమ్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఐఆర్డిఎం అని మానిటర్ చేస్తుంది వాళ్ళని కూడా సో ఎటువంటి ఓన్లీ మన వైపు నుంచి డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండాలి మనం కరెక్ట్గా క్లెయిమ్ కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ ఫాలో అయ్యి కరెక్ట్ డాక్యుమెంటేషన్ చేసి కరెక్ట్ వీడియోస్ దెబ్బతిన్న ప్ర పాదాలు దేనివల్ల అయిందని మనం కరెక్ట్గా ఇచ్చామనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా మన క్లెయిమ్ అనేది ఆనర్ చేస్తాయి విదర్ మనం చేసినా మన సర్వీస్ సెంటర్ చేసిన రైట్ రైట్ సో అదేవిధంగా అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా కొంతమంది వాళ్ళకి వాళ్ళ వెహికల్ తీసేసుకుని వెహికల్ని స్టార్ట్ చేయడం ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వాళ్ళు చేసేస్తుంటారు కదా అంటే ఇలాంటి పనులు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకముందే కంపెనీకి సదర్ కంపెనీకి చెయ్యి అలాంటి కరెక్ట్ కాదు యాక్చువల్లీ పద్ధతి కాదు ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎవరైతే సర్వేయర్ ఉన్నారో మనం కన్విన్స్ చేయాల్సి వస్తుంది ఈ డ్యామేజ్ మనం చేయలేదు ఆల్రెడీ ఉన్న డ్యామేజ్ సో అయినంత వరకు డ్యామేజ్ అయ్యాక మనం ముట్టుకోకుండా ముట్టుకోకూడదు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏంటంటే కంపెనీ అతను వచ్చి చేసాక కావాలంటే తను కదపండి సార్ తీసుకెళ్ళండి దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కావాలంటే కాస్ట్ మేము ఇస్తామని వాళ్ళే చెప్తారు కొన్నిసార్లు వాళ్ళే పట్టుకెళ్తారు లేదంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ లో మా ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉంది అక్కడికి తీసుకెళ్ళండి మేము అక్కడ చేయిస్తాం అని వాళ్ళు చెప్పొచ్చు చెప్పాకనే మనం కదపాలి కార్ అంతే తప్ప మనంతలు మనం కదిపి దాన్ని స్టార్ట్ చేసి పెట్టేసేసి దాన్ని రిపేర్లు చేసి పెట్టామంటే అయినంత వరకు మంచిది కాదు అండ్ కంపెనీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ చేయాలి రిజెక్ట్ చేస్తా రిజెక్ట్ చేస్తా ఉంటాయి సో అందుకోసమే తక్కువ ఇవన్నీ ఆలోచించుకునే మనం యాడ్ ఆన్స్ తీసుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఫ్రెండ్స్ చాలామంది చూశాను నా క్లయింట్ చూశాను ఇబ్బందులు లేకుండా క్లెయిమ్స్ బాగా వస్తాయి వాళ్ళ అంటే ఈ ప్రాసెస్ టైం ఇబ్బంది అవ్వచ్చు బట్ అనుకున్నట్టు మళ్ళీ మన కార్ మంచి కండిషన్లో అండ్ రి ఇర్రీపేరబుల్ లాస్ ఉందంటే కా మొత్తం ఐడివి వరకు రిటర్న్ టు ఇన్వాయిస్ ఉందంటే మొత్తం ఇన్వాయిస్ వాల్యూ ఇచ్చేస్తారు సో మొత్తం మనం కొన్నప్పుడు ఎంత కట్టామో అంత అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు మనం మళ్ళీ ఇంకో కార్ కొనుక్కోవచ్చు సో పాలసీ కరెక్ట్ గా ఉంటాయి సో అందుకే ఈ ఆన్స్ చూసుకొని నెక్స్ట్ రెన్యువల్ ఎప్పుడున్నా సరే ఇంతకుముందు లేకపోయినా సరే కొన్ని యాడౌన్స్ మనం కొత్తగా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ మర్చిపోయినా కానీ ఇప్పుడు యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కోసం అయినా జాగ్రత్తలు పడవచ్చు ముందు జాగ్రత్త పడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు థ్యాంక్ యూ అండి వర్షాకాలంలో కార్లు ప్రమాదానికి గురైనా వరదల్లో కొట్టుకుపోయినా లేదంటే బురదలో కూరుకుపోయినా మరి ఆ సందర్భంలో సదరు ఇన్సూరెన్స్ కంపెనీని ఏ విధంగా సంప్రదించాలి సర్వేర్ వచ్చే వరకు కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తా థ్యాంక్ యూ సో మచ్ సార్